ఆర్బిట్రేషన్ రాయించారమ్మా ఇద్దరు చేత, ఈఎంఐ చేతనూ వాళ్ళ చేతను ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ రాయించి వీళ్ళ పెద్దవారు మీరు మీరు మేము చెప్పేదానికి మీరు ఒప్పుకుంటారని రాసిమంటే అదేవిధంగా రాసిచ్చారమ్మా. ఈయన రాసిచ్చింది వాళ్ళు రాసిచ్చారు. అయిన తర్వాత ఆయనే చెప్పాడు వీళ్ళకి ప్రాపర్టీస్ లైబిలిటీస్ ఏంటి ఎసెట్స్ ఏంటి లిస్ట్ అవుట్ చేశారమ్మా. అది వీళ్ళు చేశారు వాళ్ళు ఇద్దరు చేశారు సేమ్ అయినాయి. అప్పుడే దాసర్ గారు ఏమంటే లాకర్ అని ఉందమ్మా ఒకటి, ఆ లాకర్కి నామినేషన్ పెట్టలేదు, చక్రి పేరు మీద ఉంది. ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయాలంటే కూడా లాకర్లో డబ్బులు ఉన్నాయని వీళ్ళు అనుకుంటారమ్మా, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకోవచ్చు. అది ఓపెన్ చేయాలంటే కూడా బ్యాంకు మేనేజర్ అడిగితే కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ లీగల్ ఇయర్స్ రావాలండి, వస్తేగా మేము ఓపెన్ చేయమన్నారు వాళ్ళు. అందుకోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాసర్ గారు ఏం చెప్పారంటే మీరు ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ ఇంతకు అప్లై చేయలేని తెలిసింది, నాకు అప్లై చేయండి, చేసి డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని పంపకాలి ఏమేం చేయాలి చూద్దాం, ఈ లోపల లైబిలిటీస్ ఎవరెవరు ఈయనకి ఇంకా ఈయన ఇవ్వాలని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారమ్మా అని చేద్దామన్నారు అని ఆయన చెప్పారు. చెప్తే వీళ్ళు అప్లై చేస్తామన్నారు, మొన్నడు అప్లై చేస్తామని చేయలేదు, ఇంతవరకు కూడా అప్లై చేయలేదు. ఇక ఇవన్నీ చూసి మాకు కాకపోతే మొన్న మేము 2 డేస్ బ్యాక్ ఏసీపీ గారిని అప్రోచ్ అయ్యామమ్మా. ఎందుకంటే ఇది వీళ్ళు కావాలని, ఎందుకంటే వాళ్ళ భయం ఏంటి, ఇది అప్రోచ్ చేస్తే లీగల్ ఎయిర్స్ వచ్చేస్తాయి ఈ అమ్మాయికి, వస్తే ప్రాపర్టీ అంతా ఈమె తీసుకుపోతుందండి. కానీ అటువంటి ఉద్దేశం అమ్మాయికి లేదండి, మాకు లేదు. ఎందుకంటే ఈ ప్రాపర్టీ తీసుకెళ్ళిపోయేదో మాకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ బాగుపడాలని. ఇప్పుడు అమ్మాయి ఏజ్ 28 ఇయర్స్. ఇప్పుడు నేను అంతా ఇప్పుడు నేను ఆయన చక్రీ గారు చూసుకొని నేను ఒప్పుకున్నానే కానీ అసలు కొన్నంత దేవుడు పోయాడు. ఇప్పుడు అమ్మాయికి ఏంటంటే అమ్మాయి ఆమె మొన్న చదువుకోవాలి, అమ్మాయి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అండి, చదువుకోవాలి అమ్మాయి లైఫ్ చూడు. అంతేగాని అమ్మాయిని సపోర్ట్ చేయాల్సింది పోయి వీళ్ళందరూ ఆ అమ్మాయిని ఏదో థ్రెట్ చేయటమోనను లేకపోతే మాకేదో హాన్ చేయాలని చూస్తున్నారండి వాళ్ళు. అంత ఏంటంటే అది కూడా కొంతమంది వెల్ విషయాలు చెప్తేనే నేను కూడా అనుకున్నాను, లేకపోతే వాళ్ళ మీద చెప్పరు కదండి వేరే వాళ్ళు ఎవరు. ఇవన్నీ చేపట్టి మేము ఏసీపీ గారిని అప్రోచ్ చేయమండి. ఏసీపీ గారు కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇదేనండి మేము, ఎందుకంటే ఇట్లా ఫ్యూనరల్ సర్టిఫికేట్ ఇవ్వలేదంటే తర్వాత వేరే కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ రోజు లాక్ చేశారు, అన్ని చేశారు, ఆ కీస్ కూడా ఇప్పుడు కూడా అన్ని ఆయన దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చక్రి పర్సనల్ బ్యాగ్ అండి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. ఆయన సెల్ ఫోన్స్ రెండు తీసుకెళ్లారు, అట్లాగే ఆయన చేతి మీద ఉన్న గోల్డ్ కానీ కట్ చేసి అవి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇస్తాం ఇంతకు ఇవ్వలేదండి, కానీ మేము ఇంత అడగలే వాటి గురించి కూడా కాదు. మా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఈ డెత్ సర్టిఫికేట్ అప్లై చేస్తే రేపు పొద్దున ఏదన్నా సరే, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉందమ్మా, ఇన్సూరెన్స్ కూడా 1 మంత్ లోపల క్లెయిమ్ చేస్తేనే ఈజీగా వస్తుందమ్మా, తర్వాత రాదు. ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, ఈమె పాలసీలు యాప్స్ అయిపోయినాయి. వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నవే 2 పాలసీలు ఉన్నాయమ్మా, అందులో ఒకటి 55,000 వస్తుందానికి, కొన్ని ఏదో 10 లక్షల్లాగా ఉందంటారు, ఆమెకే వస్తాయి. ఇవి రాకపోయినా కానీ ఎవరికి వచ్చినా సరే మనం అప్లై చేయాలంటే మినిమం డెత్ సర్టిఫికేట్ కావాలమ్మా, అది ప్రతి వాళ్ళకే తెలుసు, ఈవెన్ చిన్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సార్ ఎవరితో చెప్పించినా కూడా మాకేం చెప్పిస్తున్నారంటే అసలు డెత్ సర్టిఫికేట్ ఎందుకండి, మీరు దానికోసం ఎందుకు వరి అవుతారు, ఉన్నది పంచుకుందాం అంటారు. పంచుకుంటారండి, రేపు ఒకవేళ డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లీగల్ ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి లీగల్ ఇయర్స్ అవుతుంది, ఈ లోపల పంచుకొని వెళ్ళిపోతారు అంతా. రేపు పొద్దున ఎవరైనా క్లెయిమ్ చేస్తే లైబిలిటీస్ ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి అసెట్స్ కా, ఈ అమ్మాయి ప్రాపర్టీస్ లేకపోతే నా ప్రాపర్టీస్ కూడా చేస్తారమ్మా. ఎందుకంటే చక్రి అప్పులు ఉన్నాడని చెప్పి అప్పుడు ఎవరు పుట్టిస్తే, ఇవన్నీ లైబిలిటీస్ అని తెలిసిన తర్వాత పంపకాలు చేయమనండమ్మా. మాకు అసలు ఏమి ఇప్పుడు మేము దాని గురించి ఆస్తి గురించి కూడా మాకు అంత ఇది లేదు. కానీ వాళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ కూడా చేయకుండా మమ్మల్ని టీచ్ చేస్తున్నారు. ఏసీపీ గారు ఏం చెప్పారంటే 2 రోజుల కింద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఆగండి సార్, మీరు 1-2 రోజులు ఆగండి, నేను సెటిల్ చేస్తాను, పిలిపించి ఈ సర్టిఫికేట్ ఇప్పిస్తాను. వాళ్ళు కూడా ఆయన ఏసీపీ గారు కూడా పిలిపించడానికి ట్రై చేస్తే 2 రోజులు వాళ్ళకి చక్కగా దొరకకుండా వీళ్ళు దొరకలేదండి. వీళ్ళు ఎవరు కావాలంటే తమ్ముడు పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, టీవీలో బావమర్ది ఇస్తాడు, బావమర్ది ఇవ్వలేదండి. 2 డేస్ చూసిన తర్వాత నిన్న ఏసీపీ గారి మధ్య నిన్న మధ్యన ఫోన్ చేశానండి, చేస్తే ఏసీపీ గారు ఏం చెప్పారంటే వాళ్ళు వింటలేదండి, వాళ్ళు అసలు వాళ్ళు సరిగ్గా పేర్ పర్సన్స్గా లేరు, వాళ్ళు ఎవరి చేతనో ఫోన్లు చేస్తున్నారు నాకు అనవసరంగా, మీరు ఇచ్చిన కంప్లైంట్ నేను లాడ్జ్ చేసేద్దామండి, మీరు వెళ్ళి జూబ్లీ స్టేషన్లో కంప్లైంట్ చేయమన్నారు. రాత్రి మేము 9:30కి పోయి 10 పోయి సీఏ గారిని కలిసి మీకు కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టామండి. ఈ అపోలో హాస్పిటల్ ఇష్యూ ఏంటండి? ఇదండి ఆ డెత్ అయిందండి, అది డెత్ అయింది. ఇప్పుడు అది అదేంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయాడు తీసుకెళ్లారు, అది తీసుకెళ్లారు. ఇప్పుడు మేము ఎందుకంటే నేను బయట ఉన్నా, నేను ఆ రాత్రి వెళ్ళిపోయినా. అపోలో హాస్పిటల్ అంటే ఫస్ట్ ఆయన ఇంట్లో ఇలా అయినప్పుడు వెంటనే నేను అపోలో ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేశాను. ఓకే, వాళ్ళు వచ్చి అక్కడే ఈసీజీ 0 ఉంది, పల్స్ లేదని చెప్పేశారు. ఆయన కూడా హోప్ వదులుకోలేక మేము ఇంకా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఓకే, సో అపోలోకి తీసుకెళ్ళిన తర్వాత కూడా సిపిఆర్ వాళ్ళు చేశారు, వాళ్ళు సో కాలేదు. సస్పీషియస్ డెత్గా అని వాళ్ళు ఇచ్చేశారు. నేనున్న షాక్లో నేనేమి ఇది అవ్వలేదు. అండ్ ఎమ్మెల్సీ అన్నారు, నాకు అవి ఏవి కూడా తెలియని స్టేజ్లో నేను ఫెయింట్ అయి పడిపోయి ఉన్నాను. నాకు అసలు ఏం జరుగుతోంది కూడా నాకేం తెలియదు. నేను
మీరు చూసిన వీల్ చైర్లో ఉన్నాను, అసలు ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు, అసలు ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్కి షిఫ్ట్ అయ్యేంత వరకు కూడా నా పరిస్థితి అసలు బాగాలేదండి. ఓకే, అంటే శ్రావణి అసలు ఫస్ట్ మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి, వాట్ ఈస్ దట్ యువర్ వరింగ్ అబౌట్? హరింగ్ అబౌట్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉండి ఇప్పుడు ఒక్కసారి నన్ను సెపరేట్ చేస్తుంటే అది ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఆఖరికి పిల్లలు కూడా నన్ను అత్త అత్త నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ లేరు, వదిలిపెట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను వదిలిపెట్టేశారంటే చాలా బాధ. చక్రి సిస్టర్ పిల్లల అసలు మరి మరి ఏం కోరుకుంటున్నామా? శ్రావణి ఐఎమ్ సో సారీ, ప్లీజ్ కంట్రోల్ శ్రావణి. Shravani, please, be brave. Everything will be all right, Shravani. Right, Shravani. I can understand your pain. కాదు ఒక్కటి ఒక్కటి చెప్పమ్మా, వాళ్ళు నిన్ను కాదనుకుంటున్నారు కానీ నీకు వాళ్ళతో ఉండాలనుందా, చక్రి ఫ్యామిలీ మెంబర్స్తో నీకు కలిసి ఉండాలనుందా? మా అత్తగారిని మరదని చూడాల్సిన బాధ్యత నాకుంది. ఇప్పుడమ్మా అది నేను చెప్తానమ్మా, ఇప్పుడు కోడలుగా నీకు అత్తగారిని చూసుకోవాలని ఉంది ఆమెకి బాధ్యతగా. ఇప్పుడు వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తుందమ్మా, ఎందుకంటే వాళ్ళు చేయాలి, ఈమె చదువుకోవాలి, ఈమె మళ్ళీ చదువు స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చక్రి లేని జీవితం ఆమెకి చాలా, చక్రి నమ్మకం వచ్చింది ఆమె కోసం వచ్చింది, ఇప్పుడు ఆమె లేనప్పుడు ఇప్పుడు శూన్యం వస్తుంది ఆమె జీవితం. మరి అసలు పూర్తిగా మేజర్ లాస్ ఈమెకేనమ్మా, ఎవరికైనా సరే ఫస్ట్ మోడు చనిపోతే భార్యకేనమ్మా లాస్, తర్వాత తల్లికి ఉంటుందమ్మా, తల్లి ఎందుకంటే కన్న ప్రయోగం కాబట్టి. ఇక మిగిలిన ఎవరికి ఉండదమ్మా, నేను చెప్తున్నాను తమ్ముడికి ఉండదు, అన్నకి ఉండదు, చెల్లెలకి ఉండదు, బావలకి ఉండదమ్మా, అది షూర్. నేను కూడా మా తమ్ముడు చనిపోయాడమ్మా 2008లో, నేను కొంచెం బాధపడ్డాను, కానీ నాకన్నా బాధపడేది ఎవరు, ఫస్ట్ వైఫ్ అమ్మ, తర్వాత తల్లి, అంతేగాని వీళ్ళిద్దరికే బాధ. ఈ తమ్ముళ్ళు గిమ్మళ్ళు కూడా మర్చిపోతారు, ఎందుకంటే వీళ్ళ లైఫ్ వీళ్ళకు ఉంటుంది, వీళ్ళ పెళ్ళాం పిల్లలు ఉంటారు, అట్లాగే వాళ్ళ చెల్లెలు బాగా అందరు కూడా అదంతా నాటకాలమ్మా, చెల్లెలు అక్కలు వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటమ్మా, వాళ్ళు పూర్తిగా చక్రి మీద జీవించారు ఇన్ని రోజులు, ఆయన సంపాదనతోనే వాళ్ళు కూడా అన్ని చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బాధ ఏంటంటే చక్రి చనిపోయేటప్పటికీ వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో చేంజ్ వస్తుంది, లైఫ్ స్టైల్ చేంజ్ వస్తుంది, దానికి వాళ్ళు చేయలేక ఏంటంటే ఈ అమ్మాయిని ఎట్టయినా బయటకు వెళ్ళగొట్టేసేసి, ఈ అమ్మాయి బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, ఫాదర్కి ఉంది తాతగారికి ఉంది, ఈ అమ్మాయి ఇక్కడ వదిలేసిపోతే మాకు వీళ్ళ వాళ్ళ చుట్టాలు కూడా కొంతమంది మాకు వెల్విషెస్ ఇచ్చారమ్మా. ఏమేమి ఇచ్చారంటే వాళ్ళ ఆడపిల్లలు కూడా కొద్ది గొప్ప ఏమన్నారండి, ఆడపిల్లలు ఏ విధంగా వస్తారు నక్కులోకి చెప్పండి, ఎందుకంటే ఆయన కష్టపడి ఆయన ఆయన కష్టపడి ఫీల్డ్లోకి వచ్చాడండి, వచ్చిన వాడు సంపాదించిన వాడు, తల్లికి చేసి చూడటం వేరు, సరే ఇప్పుడు తమ్ముడు కూడా ఆల్రెడీ అతను కూడా 2 పిక్చర్స్ మ్యూజిక్ చేశారు, అప్కమింగ్ డైరెక్టర్ అండి ఆయన, మ్యూజిక్ డైరెక్టర్, 3వ పిక్చర్ ఆయనకు ఉంది, ఆయన కూడా ఆయన కాలం సరే, ఆయన కూడా కొంత సింపతి చూపించవచ్చు, కానీ ఆడపిల్లలు మాకు రావాలంటే అంటే ఇప్పుడు అసలు ఈ అమ్మాయిని పూర్తిగా వెళ్ళగొట్టాలి, ఈ అమ్మాయికి రాకనే చేయాలని న్యాయం అమ్మా అది, కాబట్టి మేము కూడా ఏమంటున్నాం అంటే న్యాయ ప్రకారం ఏం వస్తే అది రాని ఉన్నాం, దానికోసం మేము అరిగాము. ఇప్పటికి కూడా ఈ స్టేజ్లో కూడా మేము దాసరి గారికి భరద్వాజ్ గారి దగ్గర ఆర్బిట్రేషన్ రాసిచ్చారు, వారు ఎట్లా డిసైడ్ చేస్తే దానికి కట్టుబడి ఉన్నామమ్మా, వారు ఏమి లేదన్నా కూడా మేము బాధపడం, ఎందుకంటే ఇది దీని గురించి కాదమ్మా, మాకు కావాల్సింది ఏంటంటే పీస్ఫుల్టీ కావాలి, అమ్మాయి లైఫ్ని నేను బాగా చేయాలి నేను చూస్తున్నాను, వాళ్ళు కావాలని లాయర్ గారు చెప్పమ్మా ఉంటుందమ్మా, అది కరెక్ట్, అది ఎవరికైనా జగన్ మీరు కానీ సత్యమమ్మా, అది ఎందుకంటే ఆటోమేటిక్గా భర్త భార్యగా వస్తాయమ్మా, ఇప్పుడు ఏమైనా ఇవ్వాలంటే ఆమె ఇస్తుంది, ఇప్పుడు మరిదికి ఇవ్వకుండా ఉండదు, అత్తగారికి ఇవ్వకూడదు. ఇప్పుడు అత్తగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా నేను, ఒకటే ఒక ఎగ్జాంపుల్ వినండి, నా కొడుకు ఉద్యోగం వచ్చిందమ్మా మలేషియాలో జాబ్లో, ఫస్ట్ మంత్ శాలరీలో వాళ్ళ అక్కకి బావతో పాటు వాళ్ళ అత్తగారికి చీర కొనమని పంపించాడమ్మా 15,000 మలేషియా నుంచి, నా కొడుకు ఏ కొడుకున్నా పంపిస్తాడమ్మా అక్క అత్తగారి కోసం, 8,000 పెట్టి చీర కొనిపెట్టిందమ్మా ఈమె, మరి అంటే అత్తగారు అంత అఫెక్షన్ ఉందా లేదా, అంటే మా పిల్లల్లో మా మెంటాలిటీ అటువంటిదమ్మా. ఎందుకు చెప్తున్నానంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం వాటిది, మాకు వచ్చిన మా ఫాదర్ కానీ మా తండ్రి పెట్టి నేర్పింది అది, మేము అది నేర్పారమ్మా. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను సింగరేణి కాలేజీలో డిప్యూటీ జనరల్ మీద పనిచేస్తున్నా కూడా నా గురించి వర్కర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చెప్తారమ్మా, నా గురించి కాదు మా పిల్లల గురించి అని చెప్తారు, ఎందుకంటే మా మెంటాలిటీ కాబట్టి ఇది. నేను ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక చక్రిని చూసి నేను కూడా చేశానమ్మా, మీలో వాళ్ళ అటువంటి వాళ్ళు ఫెయిర్ పర్సన్స్ కాదు, నేను అది కూడా వాళ్ళ అన్ని చీప్ మెంటాలిటీ ఏమో వాళ్ళది ఇప్పటికీ కనపడుతున్నాయి, ఎగ్జాంపుల్ ఇదేనమ్మా. ఎందుకంటే ఎవరన్నా సర్టిఫికేట్ అప్లై చేయగల ఉంటారంటే కావాలని, ఎందుకంటే దీన్ని ప్రొలాంగ్ చేయాలి అంటే మమ్మల్ని టెన్షన్ పెట్టాలనే కదమ్మా, ఇప్పుడు మాకు అవసరం ఏంటి త్వరగా బెంగు కూడా అవుతే, నేను ఉద్యోగం చేసుకోవాలి తర్వాత లీవ్ పెట్టి నెల రోజులు లీవ్ పెట్టున్నాను, నా బాధ ఎవరు చెప్పుకోవాలమ్మా, నేను రాత్రి నాకు 2 నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే అమ్మాయిని నేను ఎవరు చెయ్యాలి, ఈ అమ్మాయిని
ఈ దీంట్లో బయటకు తీసుకొచ్చి ఆమె చదివిస్తే ఏమన్నా కొంచెం మైండ్ డైవర్ట్ చేయాలి కదా, మా అమ్మాయి లైఫ్ చూడాలి నేను, మేజర్ లాస్ ఆ అమ్మాయికి, వాళ్ళకి కాదు. శ్రావణి, చక్రి ఫ్యామిలీ మిమ్మల్ని వద్దనుకుంటున్నా, మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు వాళ్ళని? ఆయన బాధ్యత నాకు వదిలిపెట్టారు, ఇప్పుడు నేను అది ఫుల్ఫిల్ చేయకపోతే ఆయన ఆత్మశాంతి ఇచ్చదు. ఆయన ఎంత ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది, నేను ఇవ్వకపోతే ఇంక నాకు వాళ్ళు వద్దనుకుంటే, నేను కాదనుకుంటే ఇంక వాళ్ళకి నాకు తేడా ఉండదు కదా. సో నైస్ ఆఫ్ యూ. ఓకే, కెన్ యూ షేర్ యువర్ స్వీట్ మెమరీస్, స్వీట్ మెమరీస్ విత్ చక్రి? చాలా ఉన్నాయి, ప్రతిదీ స్వీట్ మెమరీ, ప్రతిదీ. రైట్, అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎగ్జాక్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అది ఇప్పుడు మొత్తం అప్పుడు వాళ్ళు పెద్దవారి దగ్గర పెట్టామమ్మా, వాళ్ళు ఎట్లా చెప్తే దాని గురించి చెప్పడానికి రెడీ అమ్మా. అత్తగారిని చూసుకోవాలనుకుంటున్నారు, అత్తగారికి కానీ వాళ్ళ మరిదికి కానీ చేయాల్సినవి, వారికి ఎంతో ఏం చేయాలో న్యాయంగా చేసి ఆమె వెళ్తున్న తర్వాత ఆమె జీవితం మళ్ళీ ఆమె చదువుకోవడానికి టైం పాస్ కావాలి కదమ్మా, చదువుకోవాలి. రైట్, అయితే ఇప్పటి వరకు చక్రి గారు చూసుకున్న ఛారిటీ కానీ చారిటీ డెఫినెట్గా తర్వాత ఆయనకు కొన్ని ఉన్నాయి, అవన్నీ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలని. దానికి కూడా నాకంటూ ఒకటి సెల్ఫ్గా నేను ఇండిపెండెంట్గా అయినప్పుడు ఎవరి మీద డిపెండ్ కాకుండా చేయాలి. ఆయన ఏమేమి చేద్దాం అనుకున్నారు, మీతో ఏమేమి షేర్ చేసుకున్నారు అసలు ఆయన? ఆయనకి చారిటీ మీద ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం ఆయనకి స్టూడియో గురించి ఉంది. ఆయన స్టూడియో కట్టుకోవాలని, ఎప్పటికన్నా ఆయన పేరు మీద ఒక స్టూడియో కట్టి వేరే ఎవరికన్నా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఏం స్టూడియో? రికార్డింగ్ స్టూడియో. రికార్డింగ్ స్టూడియో, మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో. రైట్, అయితే టీవీ ఫైవ్ నుంచి మీరు ఎలాంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఫస్ట్ నుంచి హెల్ప్ చేసిందే టీవీ ఫైవ్ అండి. నా ఫస్ట్ ఇలా ప్రాబ్లంలో ఉన్నాను అనగానే నాకు ఉమాగారు వచ్చి ఫస్ట్ నన్ను చాలా సపోర్ట్ ఇచ్చి చేసింది. హెచ్ఆర్సీకి వెళ్ళినప్పుడు కూడా అది కనుక రాకపోయి ఉంటే నా పరిస్థితి ఇంకా వేరుగా ఉండేదేమో. సో నాకు చాలా వరకు ఫస్ట్ నుంచి చేసింది టీవీ ఫైవ్, ద సేమ్ టైం తర్వాత ఇంకా వేరే మీడియా వాళ్ళు అందరు కూడా. రైట్, మీరు సార్ మీరేమనుకుంటున్నారు? అవునమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె చేసేది ఇదేంటంటే న్యాయం ప్రకారం ఏం వస్తే రావాలమ్మా, కానీ ఏంటంటే మీ సపోర్ట్ మీడియా, ఎందుకంటే మా రోజున మీరు చేపట్టే ఇప్పుడు అందరికీ తెలిసిందమ్మా ఇది, ఎందుకంటే ఆ పాప ఎంత బాధపడదు నాకు తెలియదు. ఆ రోజు నేను కూడా చూశానమ్మా అందరిలాగానే, సరే అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ పాపకి మీ అందరూ ఏంటంటే మోరల్ సపోర్ట్, ఇప్పుడు సినీ ఫీల్డ్ కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ సింగర్స్ కానీ మీకు ఉన్నామని చెప్పారమ్మా. ఇదేంటంటే అంత బలం ఉంది చక్రి అంటే ఒకటేనమ్మా, ఆయన సంపాదించిన ఆస్తి ఏమున్నా లేకపోయినా ఇప్పుడు ఆయనకి ఫ్రెండ్షిప్ అంటే అంత విలువ ఉందమ్మా. ఆ చక్రికి ఉన్న ఫ్రెండ్షిప్ ఏం చేస్తాడో అట్లాగే ఈ పాపకు కూడా ఉందమ్మా. చక్రి ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారో, చక్రిని భయ్యే అని అంటే ఈమె బావగారు అని పిలుస్తుందమ్మా, కుల మతాలతో సంబంధం లేదు. అట్లాగే చక్రిని ఎవరన్నా బావ అంటే ఈమె అన్నయ్య అని పిలుస్తుందమ్మా. ఆమెకి అటువంటి మెంటాలిటీ అమ్మా, చక్రిది అటువంటిది, ఫ్రెండ్షిప్ అంటే ఈమె అటువంటిదమ్మా. ఫ్రెండ్షిప్ కోసము ఆయన చేసిన ఇది. ఆ అమ్మాయి కూడా ఏంటంటే అంత ఎఫెక్షన్ ఉంది ఆయనతో, కాబట్టి మీరు కూడా మీ మీడియా వాళ్ళు కానీ అది కానీ ఆ అమ్మాయికి ఏది న్యాయంగా రావాలంటే దానికి వచ్చేట్టుగా మీరు చేయండి అమ్మా. ఇంత ఇది ఎందుకంటే ఇది ఆ అమ్మాయి షాక్ నుంచి ఎంతవరకు బయటపడితే నేనంత షాక్లో బయటపడతాను. నాకు ఇంకా 4 ఇయర్స్ సర్వీస్ ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ ఆ అమ్మాయికి కొత్త లైఫ్ అంటే మళ్ళీ ఆ అమ్మాయిని నేను మోరల్ సపోర్ట్ ఇవ్వాలమ్మా. అంతకన్నా ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఇచ్చేది పోయిన చక్రిని తీసుకురాలేము. ఆయన చక్రిని ఆయన చేసిన గుర్తులు గుర్తుపెట్టుకుంటూ ఆయనతో ఉన్న తీపి గుర్తులే కానీ ఆయన చేసిన మంచి పనులుగా గుర్తుపెట్టుకుంటూ ఆ జీవితం ఏదో స్టడీస్ మీద లేకపోతేనా ఉద్యోగం అది చేసుకునే పరిస్థితి చూడాలమ్మా. నేను దీనికి మీ అందరి సహకారం కావాలి. దీని ముఖంగా నేను చెప్తున్నానండి అమ్మా, ఇంకా మీరు దీన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ 5 FIR బుక్ చేసిన 5 పూసినా వాళ్ళు వచ్చి మంచిగా పెద్దవాళ్ళ దగ్గరకు వస్తే పెద్దవాళ్ళు ఏం డిసైడ్ చేసినా మాకు అభ్యంతరం లేదమ్మా. ఇప్పటికి కూడా మాకు ఈ వీడితో ఇది లేదు, మాది ఎంత న్యాయబద్ధంగా ఏం రావాలో అది ఇస్తే సరిపోతుంది. రేపు పొద్దున వాళ్ళకి కూడా ఇవ్వాల్సింది ఇస్తామమ్మా. థ్యాంక్ యూ. అవి ఆ మాటలు శ్రావణి మాటలోనే విందాము. శ్రావణి గారు, మీరు లాస్ట్కి ఏం కావాలనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను చక్రి వైఫ్నండి, ఎప్పటికీ ఆయన వైఫ్నే అంతే, అది ఎవరు మార్చలేరు. ఇంకా న్యాయంగా జరగాల్సినవన్నీ లీగల్గా అది కోర్టు నిర్ణయిస్తుంది. ఇంకా నాకు మీ సపోర్టు, అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. అంతే. రైట్, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందమ్మా మీకు, మీకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మధుసూదన్ గారు, లాస్ట్ మీరు మీ అమ్మాయిని ఎలా ఈ నెక్స్ట్
ఏ స్టేజ్ లో చూద్దాం అనుకుంటున్నారు? బాగా చదివించాలనుకుంటున్నారు, ఎందుకంటే చదివించే అమ్మాయిని ఏదైనా చెప్పాను. ఇది ఇప్పుడు చక్రి చేసిన ఏమైనా కార్యక్రమాలు ఉంటే కొద్ది గొప్ప, రేపు అమ్మాయి చదువుకుంటే అమ్మాయి కూడా ఏమైనా తన కాలం మీద తనని నిలబడాలి కదమ్మా. నిలబడితే రేపు చక్రి ఆయన ఆశయాలు నిలబెట్టాలన్నా కొద్ది గొప్ప ఫైనాన్స్ ఉండాలమ్మా. దానికి మస్ట్, అది లేని ఎవరేం చేయలేరమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా రేపు పొద్దున దానికి నన్ను అడిగి తీసుకోలేదు కదా. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు చేయడానికంటే ఆమె కొంచెం నిలబడాలి కాబట్టి, చదువు ఉండాలి, చదువు తగ్గట్టుగా రేపు ఉద్యోగం చేసుకొని ఆయన కార్యక్రమాలు కూడా నెరవేర్చాలని, ఆయనకి ఆత్మశాంతి ఆయన. ఇప్పుడు చక్రి అంటే మా అందరు మా ఫ్రెండ్స్లో కూడా మంచి ఒపీనియన్ ఉందమ్మా, మా కొలీగ్ ఆఫీసర్స్ కానీ అందరు అనుకుంటారు ఆయన గురించి. ఈ చనిపోయిన తర్వాత టీవీలో చూస్తారు చక్రి గొప్పతనం ఇంకా బయటపడిందమ్మా, ఆయన ఎటువంటి వారు అన్నది. కాబట్టి ఆయన తగ్గట్టుగా మనం అందరూ నడవాలని నా కోరిక అమ్మా. రైట్ సార్, లాస్ట్ లాయర్ గారితో మాట్లాడదాం. రామ్ ప్రసాద్ సార్, వాట్ యూ సే? ఓల్ ఎపిసోడ్ మీరు చూస్తున్నారు కదా, సో వాట్ డూ యూ సే? అంతే ఫేవరిజం మాత్రం శ్రావణి వైపే ఉందని అంటున్నారు, సో ఇప్పుడు లోపల ఇది కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా శ్రావణికి న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టు నేను యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ, దిస్ ఈజ్ నాట్ ఎ ఫోరమ్ టు ఫైల్ అన్ క్రిమినల్ కేస్ అగనెస్ట్ చక్రి ఫ్యామిలీ. డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు కలిసారు మోసన్ రావు గారితో నేను మాట్లాడాను. మేము ఐ విల్ గివ్ ఎ ఫేర్ సొల్యూషన్ టు దెమ్. హోప్ఫుల్లీ బోత్ ద పార్టీస్ విల్ సిట్ టుగెదర్ అమికబుల్లీ, ఇట్ విల్ కమ్అవుట్ ద ఇష్యూ. పెద్దగా దీనిలో సీరియస్నెస్ ఏం లేదనిపిస్తుంది నాకు. చాలా కొంత ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ రావడము, ఆమెను కొంత హ్యూమిలేషన్ చేయడము ఫ్యామిలీ మెంబర్స్ ముందు కొంత హర్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే వీ అండర్స్టూడ్ ద పెయిన్ ఆఫ్ ది శ్రావణి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది మిస్టర్ చక్రి. ఎందుకంటే చక్రి యొక్క లోటును వీ కెనాట్ కంపెన్సేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎనీథింగ్, మనీ ఆర్ ఎవరు చేయలేరు. సో కాబట్టి బహుశా ఆమె తొందరనే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఎవరి చక్రి ఫ్యామిలీస్ అంతా కలిసి వీఆర్ ఆల్ లివింగ్ అండర్ వన్ రూఫ్, సో దట్ విల్ గో ఫర్ అమికబుల్ సెటిల్మెంట్ ద ఇష్యూస్. పెద్ద గేమ్ లేదు, ఆమెకు రావాల్సినవి వస్తుంది. చట్ట ప్రకారం వాట్ ఎవర్ షీ ఈజ్ హోల్డింగ్ యాజ్ అన్ వైఫ్ లెజిటిమేట్ రైట్స్, షీ విల్ గెట్ ఇట్. నోబడి విల్ టేకన్ అవే రైట్ బై వైలెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నోబడి విల్ టేకన్ అవే. సడన్లీ ఆ హోప్ఫుల్లీ షీ వుడ్ గెట్ ఇట్ వాట్ ఎవర్ ఆర్ లెజిటిమేట్ షేర్, షీ విల్ గెట్ ఇట్ రైట్. మరి ఈ డిస్కషన్ చూసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు ఫోన్ లైన్ లో వచ్చారండి. వాళ్ళు ఆయన శ్రావణి గారితో మాట్లాడాలనుకుంటున్నారు. హలో. హలో, నమస్తే అండి రంగారెడ్డి గారు. శ్రావణ్ గారు, అమ్మా చక్రి గారు నా ఫ్రెండ్. నమస్తే. నమస్తే. నేను ఎమ్మెల్సీ అన్నాడు ఫస్ట్ రాజమండ్రి తీసుకెళ్లి నన్ను ఫెలిసిటేట్ చేశాడు. అవునండి, చాలా గౌరవం ఇచ్చాడు. నేను ఇంతకు ముందు కూడా టీవీలో చూశాను. అమ్మా మీకు ఏదన్నా మారల్ సపోర్ట్ కావాలంటే మీ ఫాదర్ కన్నా ఎక్కువ చేసే ప్రేమ మీ కుటుంబం పైనది, మీ అందరం మీరు సార్ట్ అవుట్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే కూడా నేనున్నా మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదా శ్రావణి, సో డోంట్ గెట్ దిస్ హార్ట్ అండ్ ఆయన కూడా కాల్ చేసి మీకు సపోర్ట్ చేస్తా అంటారు. సో సార్, వీఆర్ డిస్కసింగ్ సంథింగ్. సో మరి వాళ్ళు కట్టుబట్టలతో వెళ్ళిపోమనే హక్కు వాళ్ళకి ఎంతవరకు ఉందంటారు చక్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి? ఐ ఫీల్ సారీ టు సే టు రెస్పాండ్ దట్ స్టేట్మెంట్. వాళ్ళకి రైట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఆమె వైవాహిక జీతం ఉంది. వాళ్ళు ఏదో సరే ఏ ఇంటెన్షన్తో అన్నారో సరే ఉన్నట్టుండి కొంత ఈ డిస్ప్యూట్స్ రావడం అనేది చాలా విచారకరమైన విషయం. సో మన అందరి యొక్క ఉద్దేశం మొట్టి కూడా అదే, వీ వాంట్ టు ఫిల్ దట్ గ్యాప్. రైట్. సో బహుశా వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడు చక్రి గారు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం చూస్తే చాలా అద్భుతంగా ఆయనకు మహాద్భుతంగా పేరుండే. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన చనిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ రోడ్డు మీదకి రావడం కూడా కొంచెం ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు మీ యాజ్ అ లాయర్, యాజ్ అ పర్సనల్లీ. రైట్ రైట్. సో కాబట్టి బహుశా ఇదంతా ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది అనుకుంటున్నాను. సో తప్పకుండా వాళ్ళందరూ కలిసి రియలైజ్ అయ్యి మళ్ళీ అందరు కలిసి ఉంటారు అనుకుంటాను. లెట్ అస్ ఆల్ ఫ్యామిలీ విల్ ట్రావెల్ టుగెదర్. లెట్స్ హోప్ ఫర్ ద గుడ్. శ్రావణి, ఏం అధైర్యపడద్దు, మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీకు న్యాయం జరగాలనేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో, చూస్తూనే ఉండండి టీవీ 5. కావాలండి వస్తే కానీ మేము ఓపెన్ చేయమన్నారు వాళ్ళు. అందుకోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాసరి గారు ఏం చెప్పారంటే, మీరు ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ ఇంతకు అప్లై చేయలేదని తెలిసింది, నాకు అప్లై చేయండి,
చేసి డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని పంపకాలేదు ఏమేం చేయాలి చూద్దాం, ఈ లోపల లయబిలిటీస్ ఎవరెవరు ఈయనకి ఇంకా ఈయన ఇవ్వాలని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారమ్మా అని చేద్దామన్నారు అని ఆయన చెప్పారు. చెప్తే వీళ్ళు అప్లై చేస్తామన్నారు, మొన్నడు అప్లై చేస్తామని చేయలేదు, ఇంతవరకు కూడా అప్లై చేయలేదు. ఇక ఇవన్నీ చూసి మాకు కాకపోతే మొన్న మేము 2 డేస్ బ్యాక్ ఏసీపీ గారిని అప్రోచ్ అయ్యామమ్మా, ఎందుకంటే ఇది వీళ్ళు కావాలని, ఎందుకంటే వాళ్ళ భయం ఏంటి, ఇది అప్రోచ్ చేస్తే లీగల్ ఏస్ వచ్చేస్తాయి ఈ మ్యాకి వస్తే ప్రాబ్లం, ఇవన్నీ చేయబట్టి మేము ఏసీపీ గారిని అప్రోచ్ చేయమండి. ఏసీపీ గారు కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇదేనండి మేము, ఎందుకంటే ఇట్లా ఫ్యూనరల్ సర్టిఫికేట్ ఇవ్వలేదంటే తర్వాత వేరే కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, ఆ రోజు లాక్ చేశారు అన్ని చేశారు, ఆ కీస్ కూడా ఇప్పుడు కూడా అన్ని ఆయన దగ్గర పెట్టుకున్నారండి, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చక్రీ పర్సనల్ బ్యాగ్ అండి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి, ఆయన సెల్ ఫోన్స్ రెండు తీసుకెళ్లారు, అట్లాగే ఆయన చేతి మీద ఉన్న గోల్డ్ కానీ అన్ని కట్ చేసి అవి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇస్తాను ఇంతకు ఇవ్వలేదండి, కానీ మేము ఇంత అడగలే వాటి గురించి కూడా కాదు. మా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఈ డెత్ సర్టిఫికేట్ అప్లై చేస్తే రేపు పొద్దున ఏదన్నా సరే, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉందమ్మా, ఇన్సూరెన్స్ కూడా 1 మంత్ లోపల క్లెయిమ్ చేస్తేనే ఈజీగా వస్తుందమ్మా, తర్వాత రాదు పట్టెంత తీసుకుపోతుందండి. కానీ అటువంటి ఉద్దేశం అమ్మాయికి లేదండి, మాకు లేదు, ఎందుకంటే ఈ ప్రాపర్టీ తీసుకెళ్ళిపోయేదో మాకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి లైఫ్ బాగుపడాలండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ 28 ఇయర్స్, ఇప్పుడు నేను అంతా ఇప్పుడు నేను ఆయన చక్రి గారు చూసుకొని నేను ఒప్పుకున్నానే కానీ అసలు కొన్నంత దేవుడే పోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే అమ్మాయికి ఆమె మళ్ళీ చదువుకోవాలి, అమ్మాయి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అండి, చదువుకోవాలి అమ్మాయి లైఫ్ చూడు, అంతేగాని ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాల్సింది పోయి వీళ్ళందరూ ఆ అమ్మాయిని ఏదో థ్రెట్ చేయటమోనను లేకపోతే మాకేదో హాన్ చేయాలని చూస్తున్నారండి వాళ్ళు. అంత ఏంటంటే అది కూడా కొంతమంది వెల్ విషయ చెప్తేనే నేను కూడా అనుకున్నాను, లేకపోతే వాళ్ళ మీద చెప్పరు కదండి వేరే వాళ్ళు ఎవరు. ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, ఈమె పాలసీలు ల్యాప్స్ అయిపోయినాయి, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నవే 2 పాలసీలు ఉన్నాయమ్మా, అందులో ఒకటి 55,000 వస్తుంది ఆమెకి, కొన్ని ఏదో 10 లక్షల దాకా ఏదో ఉందంటారు, ఆమెకే వస్తాయి మేము రాకపోయినా. కానీ ఎవరికి వచ్చినా సరే మనం అప్లై చేయాలంటే మినిమం డెత్ సర్టిఫికేట్ కావాలమ్మా, అది ప్రతి వాళ్ళకి తెలుసు, ఈవెన్ చిన్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దారి ఎవరితో చెప్పించినా కూడా మాకేం చెప్పిస్తున్నారంటే అసలు డెత్ సర్టిఫికేట్ ఎందుకండి, మీరు దానికోసం ఎందుకు వరి అవుతారు, ఉన్నది పంచుకుందాం అంటారు, పంచుకుంటారండి. రేపు ఒకవేళ డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లీగల్ ఏర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి లీగల్ ఏర్స్ ఆర్బిట్రేషన్ రాయించారమ్మా వీళ్ళిద్దరి చేత, ఈ అమ్మాయి చేతలను వాళ్ళ చేతను ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ రాయించి వీళ్ళ పెద్దవారు మీరు మేము చెప్పేదానికి మీరు ఒప్పుకుంటారని రాసి ఇవ్వమంటే అదేవిధంగా రాసిచ్చారమ్మా, ఈయన రాసిచ్చింది వాళ్ళు రాసిచ్చారు. అయిన తర్వాత ఆయనే చెప్పాడు వీళ్ళకి ప్రాపర్టీస్ లైబిలిటీస్ ఏంటి ఎసెట్స్ ఏంటి లిస్ట్ అవుట్ చేశారమ్మా, అది వీళ్ళు చేశారు వాళ్ళు ఇద్దరు చేశారు సేమ్ అయినాయి. అప్పుడే దాసరి గారు ఏమైనా లాకర్ అని ఉందమ్మా ఒకటి, ఆ లాకర్కి నామినేషన్ పెట్టలేదు, చక్రి పేరు మీద ఉంది, ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయాలంటే కూడా లాకర్లో డబ్బులు ఉన్నాయని వీళ్ళు అనుకుంటారమ్మా, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకోవచ్చు, అది ఓపెన్ చేయాలంటే కూడా బ్యాంక్ మేనేజర్ అడిగితే కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ లీగల్ ఇయర్స్ రా.